పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గరమెల్ల చలపతి ఎన్నికయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన గ్రామ పార్టీ అధ్యక్షులకు, గ్రామ పార్టీ కార్యదర్శులకు చలపతి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాలకు వచ్చిన దగ్గర నుండి పార్టీ కోసం అనేక పోరాటాలు చేశానని, పార్టీ నన్ను గుర్తించి అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మరింత ఉత్సాహంతో పార్టీలో అందరినీ కలుపుకుని పార్టీకి పూర్వవైభవం వచ్చే వరకు నిరంతరం పనిచేస్తానని ఆయన అన్నారు. కంటిన్యూ పాస్పోర్ట్ కంటిన్యూ చేయి. ఈరోజు నన్ను పార్టీ అధిష్టానం లింగపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు ముందుగా పార్టీ అధిష్టానానికి మరియు ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, ముఖ్యంగా గ్రామ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక అంకిత భావం కలిగిన కార్యకర్తగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి 2004 నుంచి కూడా 1999 నేను రాజకీయాల్లో పెట్టిన చిన్న వయసులో 2004 నుంచి కూడా ప్రతిపక్షంగా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విధమైనటువంటి ఎన్ని దేనికైనా సరే తెగించి రోడ్డు మీద నిలబడి పార్టీని అధికారంలోకి పోరాటానికి ఎన్నో విధంగా కృషి చేశాం. దానికి తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడేవాడికి గుర్తింపు ఉంటుందనే ఉద్దేశంతో ఈనాడు ఆ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, అలాగే గన్ని ఆంజనేయర్ గారు, అలాగే నియోజకవర్గ మండల స్థాయిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నన్ను మండల పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మండలంలో ఎటువంటి గ్రూపు విభేదకు తాపు లేకుండా మండలంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి అందరితో కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత ముందుకు నడిపించాలని నా ఒంటి కృషి చేస్తాను.